ప్రతి ఒక్కరు మొక్కలు నాటే మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని ఎంపీపీ గజ్జల సాయిలు సూచించారు. సిద్దిపేట జిల్లా మెర్దొడ్డి మండలంలోనే వివిధ గ్రామాల్లో మొక్కలు నాటిన ఆయన మొక్కలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లక్ష్మి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బాలరాజు, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకటయ్య, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు కవితారాజు, పుష్ప బాగులు, సత్యనారాయణ, రాములు, ఎంపీటీసీలు లలిత, శ్రీనివాస్, లక్ష్మి, నర్సింహులు పలువురు పాల్గొన్నారు. గౌరవ రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గారి ఆదేశాల మేరకు, మరి ఆర్థిక మంత్రులు హరిశర్మ గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి పనుల్లో ఇది ఒక భాగస్వామ్యం. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కానీ విద్యార్థి కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ప్రతి పౌరుడు ఒక చెట్టును పెట్టి ఆ చెట్టును రక్షించినప్పుడే తెలంగాణ పచ్చదనం బాగుపడుతుందని మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వాస్తవంగా ఏ కోణం నుంచి కానీ ఏది కానీ ప్రతి ఒక్క రైతు ఒక సభ్యుడు ఒక మొక్కను నాటి మరి ఈ కార్యక్రమంలో మరి వైస్ ఎంపీపీ గారు, కోఆపరేటివ్ చైర్మన్, జెడ్పీటీసీ మేడం, మరి లోకల్ ఎంపీటీసీ సర్పంచ్లు మరి ఘనంగా జరుపుకున్నటువంటి సందర్భంలో ప్రతి గ్రామ గ్రామాన ఇదే విధంగా మొక్కలు నాటి మరి పరిశుభ్రత కాపాడుకోవాలని మిడిదొడ్డి ఎంపీపీగా మిడిదొడ్డి ప్రజానీకానికి శిరసు వంచి నమస్కరిస్తున్నాం. జై తెలంగాణ. కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొండాపూర్, ధర్మారం, లక్ష్మీనారాయణ, మిడిదొడ్డిలో చెట్ల నాటి కార్యక్రమాన్ని అందరు సర్పంచులు, ఎంపీపీ, జెడ్పీటీసీ అందరం కూడా చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. నేను మిడిదొడ్డి మన పైలం కూడా ఉన్న ఏంటంటే చెట్లు లేకపోతే క్షామం. మనం చెట్లను మాత్రం కాపాడుకోవాలి. మరి చెట్లు ఉంటేనే మన వర్షాలు పడతాయి, ఉష్ణోగ్రత ప్రభావం కూడా మంచిగా ఉంటుంది. కనుక మనం అందరం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు, మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చెట్లను పెంచి మన మిడిదొడ్డి మండలాన్ని శ్రామం చేసినందుకు అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను అందరికీ కూడా చేతుండి దండం పెట్టి చెప్తా ఉన్నా. సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా తప్పకుండా చెట్లు పెంచి మన మిడిదొడ్డి మండలాన్ని పచ్చ నాకుపచ్చ మండలంగా తీర్చిదిద్దాలని చెప్పి నేను పేదలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జైతే.